అందమైన గులాబీ పువ్వులతో మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అదిప్పుడెలానో చూద్దాం గులాబీ రేకులను గ్లాసు టీలో నానబెట్టి వాటిని తేనెతో కలిపి తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది గులాబీ రేకుల కషాయాన్ని పాలతో కలిపి పంచదార వేసుకుని తాగితే పైక్యం వల్ల వచ్చే వికారం నోటి చేదు తగ్గుతాయి గులాబీ రేకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం సగం సాయంత్రం సగం పంచదారతో తాగితే మలబద్ధకం మూల సంఖ్య తగ్గుతుంది గులాబీ రేకుల పొడిని జాజికాయ పొడిని నిమ్మకాయ రసంతో కలిపి తీసుకుంటే గుండెకు బలం చేకూరుతుంది గులాబీని అప్పుడప్పుడు తలలో పెట్టుకున్నా జేబులో వేసుకున్నా దాని పరిమళం తలనొప్పిని తగ్గించి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది గులాబీ రేకులను తినడం వల్ల గుండె దడ అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది విరోచనం సాఫీగా జరుగుతుంది రాత్రి సమయంలో గులాబీ రేకులను నీళ్లల్లో వేసి ఉదయం ఆ నీళ్లతో కళ్ళు కడిగితే కళ్ళు మంటలు తగ్గిపోతాయి గులాబీ పువ్వులు రాత్రి నీలల్లో వేసి ఉదయం ఆ నీటిని టీ డికాషన్ లేదా కాఫీ డికాషన్ కి ఉపయోగించితే టీ కాఫీ మంచి రుచి వాసన వస్తాయి ఈ అందమైన గులాబీలు మన ఆరోగ్యాన్ని ఎంత అందంగా కాపాడుతాయో తెలుసుకున్నాం కదా దీన్ని మీరు తప్పక పాటించండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి